నీ అధరములు ద్రాక్షారసము కన్నా తీయగా ఉన్నాయి కానీ నా వల్ల నువ్వు మకుటం గల మహారాణివి కాబట్టి ఫెరాసిన్ చట్ట ప్రకారం నువ్వు ఒక ఫెరాసిన్నే పెళ్లి చేసుకోవాలి హా నేను ఒక ఫెరాసిన్నే పెళ్లి చేసుకోబోతున్నాను నిన్నే ఫ్రాన్సిస్ దీనికి ఒప్పుకోరనుకుంటాను రాజుగారు ఒప్పుకుంటారు మీరు లేనప్పుడల్లా మీ గురించే నేను ఆయనతో మాట్లాడుతూ ఉంటాను కానీ ఇప్పటికి మీరు సాధించలేకపోయారు కనుక నీళ్లు లేని ప్రదేశానికి మిమ్మల్ని మార్చి రామ్సికిచ్చి నాకు పెళ్లి చేస్తారు ఓ మోసెస్ నా కోసం ఆ నగరాన్ని అభివృద్ధి చేయండి మణిమకుటం మీకే సొంతం అవుతుంది ఈజిప్టియన్ మణిమకుటానికి దీన్ని నేను సృష్టించడం లేదు మహారాజు ప్రేమకు దీన్ని సృష్టిస్తున్నాను మీ ప్రేమ నాకే సొంతం మీరు వెలిగించిన జ్యోతి దేదీప్యమానంగా వెలుగుతోంది ఎక్కువగా మాట్లాడి నన్ను బాధ పెట్టుకో కుమారా నువ్వెప్పుడొచ్చావు వచ్చినప్పటి నుంచి నా కళ్ళు నిన్నే వెతుకుతున్నాయమ్మా అమ్మా నువ్వు తిరిగి వచ్చినందుకు ఆ దేవుడికి ధన్యవాదాలు కానీ ఇక్కడ ఆపదలో ఉన్నావనుకుంటాను ఇది ప్రియమైన ఆపద అమ్మా కావాలంటే తనని పెళ్లి చేసుకో అంతేకాని ప్రేమించి మోసగించకు భయపడకండి మీ కుమారుణ్ణి నేను సేవకుని స్థితికి తీసుకురాను సేవకుడా లేచి రాళ్ళని తీసే నువ్వు వెళ్ళి మిగతా వాళ్ళకి నీళ్ళివ్వు త్వరగా కానివ్వు ఓ మంచినీళ్ళు ఇచ్చా అమ్మాయి నా పేరు లిలియా చాలా అందమైన పేరు ఇప్పుడు నాకు నీళ్లు కావాలి కిందకి దిగి రావనుకున్నాను జాషువా నువ్వొస్తే నేనెందుకు రాను నీ దాహం తీరాలంటే నైల్ నదే కావాలనుకుంటానే అక్కర్లేదు నీ పెదవులుంటే చూసుకో జాగ్రత్త కాపులా వాళ్ళు ఎవరైనా చూశారంటే ప్రమాదం వీళ్ళంతా మనుషులు కారు అడవిలో నివసించే మృగాలు దళపతిని చూస్తుంటే భయంగా ఉంది ఏదోలా చూస్తున్నాడు అలా అయితే నేను వాడికి సమాధి కట్టుతాను గట్టిగా మాట్లాడుకో ఆయన చూశాడంటే చంపేస్తాడు బానిసగా బ్రతకడం కన్నా చావడం మేలు జోషువా నాకు నమ్మకం ఉంది మనల్ని కాపాడడానికి దేవుడు ఎవరో ఒకళ్ళు పంపుతారు నమ్ము ఆ నమ్మకమే నీకు నాకు తోడుంటుంది బానిసల కంటే చాలా చక్కగా నమస్కరిస్తున్నావు నేనెప్పటికీ మీ బానిసని యువరాజా కట్టడ నిర్మాణ అధికారి నిన్ను నమ్మచ్చు అని చెప్పాడు విశ్వాసం చూపించడంలో కుక్కలా ఉంటాను కుక్కల దగ్గర కూడా నేనెప్పుడు జాగ్రత్తగా ఉంటాను తమరిని నమ్మించడానికి నేనేం చెయ్యాలో చెప్పండి బానిసలను రక్షించే రక్షకుడు అని చెప్తున్నారే వాడు ఎవరు వారికి నా మీద నమ్మకం లేదు అందువలన నాకు చెప్పలేదు అయినా మీకోసం తెలుసుకుంటాను లేదంటే నిన్ను చంపుతాను వాడు ఎవరో నాకు తెలిసి తీరాలి త్వరలోనే తెలుసుకొని వస్తాను ఇది నిజం నేను నిన్ను నమ్ముతున్నాను వాడెవడో కనిపెట్టి నాకు చెప్పు
నిద్రపోతున్నావు.